వివేకానంద చెప్పినట్టుగా కొంత కర్మకాండ ఉంటుంది, కానీ ఆ కర్మకాండ సందర్భరహితంగా విస్తరించింది. ఆ విస్తారంలో ప్రాబ్లం. బేసిక్ కర్మకాండ ఇస్ క్లీన్. కాబట్టి నేను ఆ కాదస్తున్నాను. నేను మనవి చేసేది ఏమిటంటే, మీరు ఈ ట్రినిటీ అని ఈ వెరైటీ గురించి చింత చేయద్దు. సర్వానికి మూలము ఒకే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి నుంచే సర్వం ఆవిర్భవిస్తుంది. ఆ ఏకత్వం వైపుకి మనస్సుని ప్రసరింపజేయాలి. అంతేగాని మళ్ళీ పుట్టడానికి ఒకడు, నడిపించడానికి ఇంకొకడు, మింగేయడానికి మరొకడు, వీళ్ళ ముగ్గురు నెత్తి మీద ఇంకొక ఆవిడ, అలా మొదలు పెడితే అది చెమలది. అది నేను ఒక ఈశ్వరుడు అంటే సర్పుడు. ఆయన సగుణము అంటే దాంతోనే శక్తిని కూడా ఇంక్లూడ్ చేసేసాం. శక్తిని ఏమీ విడుదల పక్కన పెట్టలేదు. శక్తి ఇంక్లూడెడ్. సగుణ అంటే సగుణత్వం అంటే శక్తే. అది కాబట్టి సర్వ శృతులలో ఈ విధంగా కారణత్వం వ్యపదేశ, ఈ విధంగా శృతులన్నింటి ఎందు కూడా ఒకే పరబ్రహ్మ ఎందు ఆ సగుణ బ్రహ్మ ఎందు కారణత్వాన్ని కూడా ఆ చక్కగా వ్యాఖ్యానిస్తున్నారు. అత ఏవా అక్షరాత్ పరతపర అది సబాహ్యాభ్యంతరో యజ యతో వాచో నివర్తంతే నేతి నేతి ఇత్యాదినా బీజత్వాపనయనేనా వ్యపదేశ. శంకరులు ఏదో చిన్న పూర్వపక్షం పేరు పెట్టి ఒక సమగ్రమైన విచారం చేసి చక్కటి వ్యవస్థలు చేస్తారు, పరిష్కారాలు చేసి పెడతారు. అది దాంట్లో ఉండే డ్యూటీ. ఇందుచేతనే మీకు తైత్రీయ కఠోపనిషత్తులో వాక్యం ఉంటుంది, అక్షరాత్పరతపర అని ఉంది. సో అక్షరాత్మ దీని మీద బ్రహ్మసూత్ర భాష్యంలో పెద్ద చర్చ ఉంది. ఎప్పుడైనా కఠోపనిషత్తుకు సంబంధించిన వాక్యాలు మీకు చేస్తే పెద్ద ప్రసంగమే ఉంది నిజానికి. ఎప్పుడైనా మనం చదివితే చదవచ్చు, ఆ దారిలో నడుస్తున్నాం కనుక. సో అక్షరాత్ పరతపర అని ఉంది. పరమాత్మ పరహ అతీతుడు. దేనికి అతీతుడు? పరత. పరత అంటే పంచమే ఏకవచనం. దేనికంటే అతీతుడు? అతీతమైన దానికంటే అతీతుడు. అతీతమైన దానికంటే అంటే అదేమిటి? అది దేనికి అతీతము? అక్షరాత్ పరత పరహ. అతీతమైనది అక్షరము, దానికంటే అతీతమైన వాడు పరమేశ్వరుడు. సో ఏది అతీతమో అది అక్షరము. అక్షరాత్ పరత. పరత అంటే పంచమే అండి. అక్షరాత్ పంచమే కదా. ఆ తహ అన్నది తహసిల్ ప్రత్యయం. మీరు ప్రత్యయం కాకుండా మీకు సుప్పు నీరు చేసి చెప్పాలంటే పరస్మాత్ అని ఉంటుంది. సర్వనామం కదా, కాబట్టి పరస్మాత్. పరత అంటే పరస్మాత్ అక్షరాత్ పర. అతీతమైన అక్షరము కంటే అతీతుడు పరమాత్మ. అది నిర్గుణ పరతత్వం, నిర్గుణ పరబ్రహ్మ. అక్షరాత్ పరత పర అంటే ఎందుకంటే అతీతం అని చెప్పేశాం కదా. అయితే పరమైన అక్షరము అదేమిటంటే మాయాశక్తి ఉపాధితో కూడిన సగుణ బ్రహ్మ. అది వ్యవస్థ. కాబట్టి అక్కడ రెండు పరహాలు ఉన్నాయి, రెండు పరహాలు ఉన్నాయి. మొదటి పర ఏమిటి? సగుణము, సగుణ బ్రహ్మ. రెండవ పరం ఏమిటి? నిర్గుణ బ్రహ్మ. కాబట్టి ఇక్కడ ఆ పరతపర అన్నది నాలుగో పాదం అవుతుంది, ఆ పరమైన అక్షరము మూడో పాదంలో వస్తుంది. అలా వ్యాఖ్యానం చేసుకోవాలి. అక్షరాత్ పరతపర. తర్వాత సబాహ్యాభ్యంతరోహ్యజహ ఉంది. ఈ పరబ్రహ్మ అజహ, పుట్టుక లేనిది. సబాహ్యాభ్యంతర అంటే మీరు చూడండి, మీరు నిర్గుణంలోకి వెళ్ళిపోవాలంటే సగుణం మెన్షన్ చేసి సగుణానికి అతీతుడు అని చెప్పాల్సి ఉంటుంది. సో అక్షరాత్ పరత అన్నప్పుడు సగుణాన్ని మెన్షన్ చేసి అక్షరాత్ పరత సగుణము, సగుణ బ్రహ్మ, దానికంటే పరహ అని చెప్పినట్టుగానే బాహ్య ఆభ్యంతర అని ఉంటుంది. బాహ్యము అంటే కార్యము, ఆభ్యంతరము అంటే కారణము. ఇది వ్యవస్థ. సో బాహ్యము అంటే స్థూలము, ఆభ్యంతరము అంటే సూక్ష్మము. కారణకార్యభావంలో ఏది స్థూలము? కార్యము. కారణము సూక్ష్మము. సో బాహ్యం కార్యం, ఆభ్యంతరం కారణం. ఇది వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు
సగుణ బ్రహ్మని చెప్పాలనుకోండి, సగుణ బ్రహ్మని చెప్పాలంటే ఏమని చెప్పాలి? కారణము అని చెప్పాలి. దేనికి కారణము? కార్య జగత్తునకు కారణము అని చెప్పాలి. ఏమండి, అయితే కారణ కార్యభావం అనేది ఆ పరమాత్మ యందు కల్పితము, కారణ కార్యభావమునకు అతీతమైన వాడు పరమాత్మ అని చెప్పారనుకోండి, ఇప్పుడు మీరు నిర్గుణంలోకి వేశారు గంతు, అంతే కదా. కాబట్టి సబాహ్యాభ్యంతర అంటే, సో బాహ్యం కార్యం ఆభ్యంతరం కారణం తాభ్యాం సహా తత్కల్పనాధిష్టానత్వేన వర్తమాన చిద్ధాతు అని ఆనందగిరి టీకా కారణం. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి, బంగారము కారణము, నెక్లెస్ కార్యము. నేను బంగారం ఇచ్చాను, ఆ బంగారంతో నెక్లెస్ చేయించుకుంటున్నాను అని వీడు మనసులో భావన చేస్తున్నప్పుడు బంగారము కారణము, నెక్లెస్ కార్యము. ఓకే, ఇప్పుడు ఈ కారణం ఎక్కడున్నది? కారణ రూపంగా మనస్సునందు కలదు కదండి, ఆ బుద్ధి ఎందే ఉన్నది. బుద్ధి అంటే చైతన్యంలోనే ఆ అవేర్నెస్, ఆ ప్రజ్ఞ, జాగ్రత్త ప్రజ్ఞ ఏదైతే కలదో అది ఆ జాగ్రత్త ప్రజ్ఞలోనే ఉంది కదా బంగారం. బంగారం యొక్క జ్ఞానమే బంగారం అంటే. నెక్లెస్ ఎక్కడుంది? అది జాగ్రత్త ప్రజ్ఞలోనే ఉంది. వీడు నిద్రపోయాడు, నిద్రపోతే బంగారము లేదు, నెక్లెస్ రెండూ పోయే అవతరం. లేదా లేకపోతే నెక్లెస్ పోయి బంగారం ఉందా? ఇది లేదు అది లేదు. అదే కార్యము కారణము రెండు కూడా మింగేసి కూర్చుంటాడు. రెండింటినీ తన యందు కలిగి ఉన్నప్పుడు కలిగి ఉన్నాడు, అది సగుణ బ్రహ్మ. ఆ రెండింటినీ మింగేసి రెండింటికి అతీతంగా కారణ కార్యభావమునకు అతీతమైన శుద్ధ చైతన్యము. ఇప్పుడు చెప్పండి, ఆ శుద్ధ చైతన్యం కారణ కార్యభావమునకు అతీతమైనది అంటే అది సగుణమా నిర్గుణమా? నిర్గుణం. అలాగే ఇతో వాచో నివర్తంతే అవునా, ఇంకా సగుణం దగ్గర మీకున్న వాక్శక్తిని అంతని ఉపయోగించి మీరు వివరంగా చెప్పచ్చు సగుణం దగ్గర. ఇంకా నిర్గుణం దగ్గరకు వచ్చేప్పటికీ చెప్పే పద్ధతి ఒక్కటే ఉంది, అదేమిటంటే ఏమయ్య సైలెంట్గా ఉండు, బీ సైలెంట్. ఆల్ స్పీచ్ ఎండ్స్ ఇన్ సైలెన్స్. ఆ సైలెంట్గా ఉండు. ఎటువంటి సైలెన్స్? అది వాగ్రూపమైన సైలెన్స్ ఊరికే సింబల్. అది మీరు సైలెన్స్ ఆఫ్ ది మైండ్, మైండ్ పూర్తిగా సైలెంట్ అయిపోవాలి. మైండ్ సైలెంట్ అయిపోతే మీకు సకల విశేషములు, సకల భేదములు, అన్ని రకాల డిస్టింక్షన్స్, డెఫినేషన్స్ అన్నీ అంతరించిపోతాయి, ఏది మిగలదు. కేవల శుద్ధ చిద్రూపంగా మీరు మిగిలిపోతారు. అది సైలెన్స్. కాబట్టి ఆ సైలెన్స్ని మీరు సైలెన్స్ని చెప్పాలంటే అలాగే చెప్పడం కుదరదు. ది వర్డ్ సైలెన్స్ ఈజ్ నాట్ సైలెన్స్. సపోజ్ నేను సైలెన్స్ 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 అంటున్నా, సైలెన్స్ సైలెన్స్ అంటుంటే అది సైలెన్సా లేకపోతే సౌండా? అది సౌండ్. దట్ ఈజ్ నాట్ సైలెన్స్. ది ఐడియా ఆఫ్ సైలెన్స్ ఈజ్ నాట్ సైలెన్స్. ఎందుకంటే ఐడియా ఆఫ్ సైలెన్స్ ఉందంటే మనస్సు పనిచేస్తుందని అర్థము. తర్వాత ఐడియా ఆఫ్ సైలెన్స్ లేదు, కానీ ఇప్పుడు ఐఆమ్ సైలెంట్ నౌ అనే అవేర్నెస్ ఉందనుకోండి. నౌ ఐఆమ్ సైలెంట్ అంటే ఇప్పుడు వాడు సైలెంట్గా ఉన్నట్ట లేదట? సైలెంట్గా లేడు. నేను సైలెంట్గా ఉన్నానని తెలుసుకుంటుంటే అది కూడా మనోవ్యాపారమే కాబట్టి సైలెంట్గా లేడు. సైలెన్స్ అంటే అర్థమేమిటి? ఆల్ థాట్స్ విలీనమైపోతాయి, సైలెన్స్ అనే థాట్ కూడా ఉండదు, నేను సైలెంట్గా ఉన్నాననే థాట్ కూడా ఉండదు, అది సైలెన్స్ అంటే. అటువంటి సైలెన్స్ని మీరు శబ్దంతో ఎలా వ్యవహరిస్తారండి? శబ్దంతో వ్యవహరించలేరు. శబ్దం ఏం చేస్తుందంటే, వాక్కు ఏం చేస్తుందంటే, ఆ నాలెడ్జ్ యొక్క ఫ్రాంటియర్ దాకా మనం తీసుకెళ్తుంది. ఫ్రాంటియర్ అంటే దాన్ని ఏమంటారు? సరిహద్దు, పొలిమేర. పొలిమేర, దట్ ఈస్ ది వర్డ్. సరిహద్దు కూడా బాగానే ఉంది, కానీ పొలిమేర ఇస్ ది రైట్ వర్డ్. సో నాలెడ్జ్ అంటే బుద్ధికి సంబంధించిన నాలెడ్జ్ గురించి మనం మాట్లాడుతున్నాం. బుద్ధితోటి పొందే నాలెడ్జ్ కదా, బ్రెయిన్ క్రియేట్ చేసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ యొక్క పొలిమేరల దాకా వాక్కు తీసుకెళ్తుంది. బ్రెయిన్ క్రియేట్ చేసిన నాలెడ్జ్ అంటే ఏమిటో చెప్పంటారా? ఆల్ టెక్నాలజీ, ఆల్ సైన్స్, ఆల్ పాలిటిక్స్ అండ్ ఆల్ రిలిజియన్స్. అది
అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మరి అది కూడా ఎందుకంటే అక్కడ వరకు బుద్ధి బ్రెయిన్ యొక్క క్రియేషనే. ఆల్ పాలిటిక్స్, ఆల్ రిలిజియన్స్, ఆల్ టెక్నాలజీ అండ్ ఆల్ సైన్స్, ఆల్ సోషల్ స్టడీస్ కూడా తెలుసుకోండి. ఇంక ఏది మిగల్సద్దు మీరు. ఇదంతా కూడా నాలెడ్జ్ ఆఫ్ ది మైండ్, హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్రియేటర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అట్ ది సేమ్ టైం మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఎంటిటీ. నాలెడ్జ్ని క్రియేట్ చేస్తుంది, ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. అది హ్యూమన్ మైండ్ యొక్క లక్షణం. కాబట్టి ఆ హ్యూమన్ మైండ్ యొక్క ఫ్రాంటియర్ అంటే పొలిమేర అంటే నాలెడ్జ్ యొక్క పొలిమేర అని అర్థం. నాలెడ్జ్ యొక్క ఫ్రాంటియర్స్ దాకా కూడా వాక్కు తీసుకెళ్తుంది. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఏమిటి? స్పీచ్. ఏమండి రిలిజియన్ అంటే ఏమిటి? సో మచ్ ఆఫ్ డిస్క్రిప్షన్, సో మెనీ వర్డ్స్, వర్డ్స్ అండ్ వర్డ్స్. అలా వర్డ్స్ని కొట్టి పోసేస్తూ ఉంటారు. అలా వర్డ్స్, ఒక వర్డ్ వస్తుంది, ఆ పదాన్ని విసురుతాడు, పదాన్ని విసిరేపటికి ఆ పదము దానికి బోల్డంత పవర్ ఉంటుంది. సో మచ్ పవర్ ఆ పదానికి. ఆ పవర్ చూస్తే ఆశ్చర్యం. రిలీజియస్ పదానికి, రిలీజియస్సే అక్కర్లేదు. పొలిటికల్, పొలిటికల్ పార్టీ, మా పార్టీ భేద బిక్కి అందరికీ సహకారం చేస్తుంది అని ఏదో కొంత లాంగ్వేజ్ విసురుతుంది. విసిరితే వీళ్ళందరూ వాడికి ఓట్లేస్తారు. వాడు వెళ్ళి అక్కడ పీఠం మీద కూర్చుంటాడు. ఆ పీఠం మీద కూర్చున్న వాళ్ళందరూ ఒక్కటే, ఏమీ తేడాలి. పీఠం మీద కూర్చున్న వాళ్ళలో ఏ తేడాలి? పీఠం మీద కూర్చున్న వాడిని ఆ పీఠాన్ని కోల్పోయిన వాడు అంటాడు, నువ్వేమో కరప్ట్ అంటాడు. అంటే వాడు తిరగబడి నేను కరప్ట్ కాదని చెప్పుకోడు. వాడు నేను నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇంతకంటే కరెక్ట్ అని వాడు చెప్తాడు. అంటే నేను కరెక్ట్ కాదని చెప్పుకోడు, నువ్వు కూడా కరెక్టే అని చెప్తాడు. వీడు ఏమని చెప్పాలి? పోలేరా నేను కరెక్టో కాదు, నువ్వు కరెక్ట్ అంగీకరించినట్టు అవుతోంది, నువ్వు అది మర్చిపోతున్నావు అని అది చెప్పడు. వీడు నన్ను కరెక్ట్ అంటావా అని వీడు బాధపడతాడు. మరి నువ్వు వాడిని అన్నప్పుడు వాడిని అండా. వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. సామాన్య మానవుడు అలా వేలమొహం వేసుకుని చూస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చున్నవాడు ఎవడైనా ఒకటే. కానీ ఒక భాష, ఆ భాష ఏం చేస్తుందంటే ఒకడిని అందలం ఎక్కిస్తుంది, మరొకడిని దింపేస్తుంది. ఏమండి ఒక రిలీజియన్ ఉంటుంది, ఒక సెక్ట్. ఆ సెక్ట్లో గురువులు ఉంటారు, ఒక గురువు ఉంటాడు, ఆ గురువు కింద ఉప గురువులు ఉంటారు కొంతమంది. ఏమండి ఇప్పుడు వీళ్ళకి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. పెద్ద ఎకనామిక్ వీల్, ఇట్ ఈజ్ హ్యూజ్ వీల్ ఆఫ్ ఎకానమీ. ఒక పెద్ద వీల్ తిరిగిపోతూ ఉంటుంది. రిలీజియస్ వీల్ ఎంత ఎకనామిక్ అంటే అది చాలా స్ట్రాంగ్ ఎకనామిక్. ఉదాహరణకి ఉత్తరాంచల్ గవర్నమెంట్ బడ్జెట్లో 3/4 బడ్జెట్ కమ్స్ ఫ్రమ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. 3/4 ఆఫ్ ఇట్స్ బడ్జెట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తుంది ఉత్తరాంచల్ గవర్నమెంట్. ఎనీవే సో ఆ విధంగా ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ కమర్షియల్ వీల్, అది తిరుగుతూ ఉంటుంది. దాన్ని తిప్పేటువంటి ఆ యాక్సెస్ ఇది సేవటో తెలిసిన భాష, భాష నడిపిస్తుంది. వాక్కు అంత పవర్ ఉంది. బట్ ది ఫ్రాంటియర్స్ ఆర్ డిఫైన్డ్, అంతవరకు వెళ్ళిపోతుంది వాక్కు. దీన్ని మహర్షులు గమనించి చెప్పారు. ఆ మాట ముందుసారి ఏదో వాచో నివర్తంతే అన్నది. ఆ పులిమేరల దాకా వెళ్తుంది వాక్కు, చాలా దూరం వెళ్తుంది. కానీ దానికి ఆ పొలిమేర వచ్చేప్పటికీ అది రిపెల్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంది. అక్కడ దాకా మనల్ని వాక్కు తీసుకెళ్తుంది, ఆ తర్వాత వాక్కు తీసుకెళ్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వాక్కుని విడిచిపెట్టి పైకి వెళ్ళాలి. వాక్కుని విడిచిపెట్టగలగాలి. వాక్కుని విడిచిపెట్టడం అంటే ఏదో తెలుసునండి, ఎన్ ఎంటైర్ ఐడియాలజీని మీరు వదిలిపెట్టాల్సి ఉంది. అప్పుడే మీరు వాక్కును విడిచిపెట్టగలుగుతారు. నామరూపాలు కలిసి ఉంటాయి. నామాన్ని విడిచిపెట్టాలంటే రూపాన్ని కూడా విడిచిపెట్టాలి. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడియాలజికల్ బిలీఫ్స్, ఐడియాస్, నోషన్స్, కాన్సెప్ట్స్, భావజాలాన్ని అంతని కూడా వెనకాల విదిలిపెట్టేసి అలా శుద్ధంగా ఓపెన్గా ఎంటీగా టోటల్లీ ఎంటీ అయిపోతే దెన్ యూ ఎంటర్ ఇన్ టు, యు క్రాస్ ద ఫ్రాంటియర్, రెడీ టు క్రాస్. మీరు ఆ పదజాలాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరనుకోండి, యు కెనాట్ క్రాస్ ద ఫ్రాంటియర్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యానో, లేకపోతే వైష్ణవ, శైవానో, లేకపోతే భారతీయ, మ్లేచ్ఛానో, ఏదో ఒక పదజాలాన్ని మీరు పట్టుకుని వేలాడుతున్నంతసేపు ఆ ఫ్రాంటియర్కి యువతలే ఉండిపోతారు. ఫ్రాంటియర్ దాటలేదు.
అన్ని డెఫినేషన్స్, అన్ని డిస్టింక్షన్స్, అన్ని మెంటల్ మూమెంట్స్, ఐడియాస్, కాన్సెప్ట్స్ అన్నీ వదిలిపెట్టేసి టోటల్లీ ఎంప్టీ స్పేస్ లైఫ్, టోటల్లీ ఎంప్టీ. దీనికి బ్యాంబూ మెడిటేషన్ అని పేరు. సో బ్యాంబూ ఎలాగైతే టోటల్లీ ఎంప్టీగా ఉంటుందో ఆ విధంగా యూ హ్యావ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్. సో ఐఎమ్ ఎంప్టీయింగ్ మై సెల్ఫ్. ఎలాగంటే ఐఎమ్ నాట్ ది బాడీ. ముందు అసలు బాడీ లోపల ఆర్గన్స్తో మొదలు పెట్టాలి. ఐఎమ్ నాట్ ది ఆర్గన్స్. ఏదో హార్ట్ కొట్టుకుంటుందని, ఇంటెస్టిన్స్ అని, ఇదని అదని, ఇదంతా కూడా లాంగ్వేజ్. బైండింగ్, బంధించేస్తుంది మనిషిని. నో ఆర్గన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్గన్స్, ఆర్గన్స్ నాకు చెందినవి ఏమీ లేవు. అంతా కూడా పంచభూతాలు అలా వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్గన్స్, ఐ డోంట్ హ్యావ్ బాడీ, ఐఎమ్ ఎంప్టీడ్ ఆఫ్ బాడీ. ఐ డోంట్ హ్యావ్ సెన్స్ ఆర్గన్స్, ఐ డోంట్ హ్యావ్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్, ఐ డోంట్ హ్యావ్ మైండ్. ఆల్ థాట్స్ టోటల్లీ ఎంప్టీ. నవ్ యు ఆర్ రెడీ. దాట్ ఈస్ ది ఎతో వాచో నివర్తంతో అంటే అది అర్థం. అంతవరకు వాక్ ఫ్రాంటియర్ వరకు వెళ్ళి దాన్ని డ్రాప్ చేసేయాలి. అప్పుడు మీరు నిర్గుణతత్వంలో వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ సగుణ లేదు, సబీజా లేదు, ఏమీ లేదు. అదే నేతి నేతి. ఇంతవరకు నేను చూపించిందే నేతి నేతి. నేను మీకు బ్యాంబూ మెడిటేషన్ అంటే నేతి నేతి మెడిటేషన్ అది. ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దట్. అదంతా నేతి నేతి. నేతి నేతి ఇత్యాదినా బీజత్వాపనయనేన వ్యపదేశ. బీజము ఈ సర్వమునకు మూలము సగుణ బ్రహ్మ అని ఆ బీజశక్తి ఏదైతే కలదో, ఆ కారణత్వ స్టేటస్, ది స్థాయి, కారణత్వ స్థాయి ఏదైతే కలదో దానిని కూడా త్రోసిపుచ్చి వ్యపదేశం చేశారు. ఎలాగ వ్యపదేశం? వ్యపదేశం అంటే దానికి దాన్ని వర్ణించారు. ఎలా వర్ణించారు? అన్నింటినీ నెగేట్ చేసి మాత్రమే వర్ణించగలరు, పాజిటివ్గా వర్ణించేదేమీ లేదు. అది తురీయం. తురీయంలో ఒక అలా ఉంటుంది. నువ్వు కంగారు పడిపోయి తృతీయ పాదం దగ్గరే తురీయంలోకి వెళ్ళిపోతానంటే ఎక్కడ కుదురుతుంది? అవ్యాకృతం అన్నంత మాత్రాన అని చర్చ. తాం అబీజావస్థాం తస్యైవ ప్రాజ్ఞ శబ్దవాచ్యస్య తురీయత్వేన దేహాది సంబంధరహితాం పారమార్థికీం పృథగ్వక్ష్యతి. మరి ఇదంతా ఇంతవరకు సబీజమే అయితే, మరి ఆ అబీజావస్థ అంటే నిర్గుణ పరబ్రహ్మ ఉన్నది కదా, దాని మాట ఏమిటి? అది వస్తుందా? నువ్వు కంగారు పడకు. తురీయత్వేన పృథక్ వక్ష్యతి. ముందు శృతి సగుణాన్ని చెప్పేసి నామరూపాల నుంచి, నామరూపాలంటే సాకారం, జాగ్రత్త అంతా సాకారం, స్వప్నమంతా సాకారం. ఈ సాకారాన్ని సగుణంలో పెట్టాలి, సగుణాన్ని నిర్గుణంలోకి వెళ్ళిపోవాలి. సగుణంలో ఉన్నంత వరకు వీడు ఉపాసకుడు, నిర్గుణంలోకి వెళ్ళగానే జ్ఞాని. అది సంగతి, అది మోక్షం, అది పరమార్థం. పారమార్థికి అది పరమార్థమునకు సంబంధించినది. అంటే ఉన్నదేదో అది. ఈ లెవెల్స్ అన్నీ కూడా దే ఆర్ క్రియేటెడ్ ఫర్ గోయింగ్ అప్. ఇప్పుడు మెట్లు వేస్తారు రూఫ్ మీదకి వెళ్ళటానికి. రూఫ్ అంటే నిర్గుణ పరబ్రహ్మ. అక్కడికి వెళ్ళడానికి మెట్లు వేస్తారు. ఈ తృతీయ పాదం ఏదైతే కలదో ఇది, ఇది మూడో మెట్టు. ఇంక ఈ పైన ఈ మెట్టు దాటేస్తే మీరు తురీయంలో ప్రవేశిస్తారు, నిర్గుణ పరబ్రహ్మ రూపంగా దిగిరి ఉంటారు. అప్పుడు దేహాది సంబంధరహితం. అప్పుడు దేహంతో సంబంధం ఉండదు. ఎందుకంటే చూడండి, జాగ్రత్త అన్నారంటే జాగ్రత్తలో మీరు విరాట్ రూపంతో చెప్పినా, విరాట్ రూపంగా జాగ్రత్తను ప్రతిపాదించినా, దేహ సంబంధాన్ని బట్టి విరాట్ రూపంలోకి వెళ్ళారు. దేహాన్ని పట్టుకుని, వ్యష్టిని పట్టుకుని సమష్టిలోకి వెళ్ళారు. సమష్టి దేహం ఉంది కదా, అలాగే వ్యష్టి మనస్సు ద్వారా సమష్టి మనస్సులోకి వెళ్ళారు. అది కూడా దేహమే, సూక్ష్మ దేహం. కాబట్టి ఈ దేహము, మనస్సు, కారణము, బీజశక్తి, వీటి యొక్క సంబంధము ఏమీ లేనటువంటిది. అది దాంట్లోకి వెళ్తాం. అది తురీయముగా నిర్దేశించబోతున్నారు. ఆ తురీయము నాకు మెట్లు కింద ఉన్న ఈ మూడు ఉన్నాయే, వీటిని ప్రాజ్ఞ శబ్దవాచ్యస్య తురీయత్వేన. ఈ ప్రాజ్ఞ అనేది మూడవది. ప్రాజ్ఞ అంటే సగుణ బ్రహ్మ, స్వప్రకృష్టమైన జ్ఞానము గలది, అంటే ఘనీభూతమైన జ్ఞానము. ఘనీభూతమైన జ్ఞానము అంటే సీడ్ అని అర్థం.
ఇప్పుడు ఇది ఎలాగంటే మీకు అనప్పాదు గింజ చూపించి ఆ గింజను ఏమని చెప్పచ్చు, ఇగో ఇది చూడండి ఇది ఘనీభూతము, అన్ని దీంట్లో ముద్దగట్టు ఉన్నాయి. ఏమిటేమిటి ముద్దగట్టు ఉన్నాయంటే కాండము, ఆకులు, పువ్వులు, పత్రములు, పత్రములు అయింది కదా, పిండెలు, కాయ పెద్దది, అవి మొత్తం ఇవన్నీ కూడా ఇంట్లో ఘనీభూతమై ఉన్నాయి. అది సీడ్, దాన్ని ప్రాజ్ఞ అంటే అది అర్థం. కాబట్టి జాగ్రత్త అవస్థ యొక్క విశేషములు, స్వప్నావస్థ యొక్క విశేషములు, విశేషములు అంటే భేద జాతము, భేద సమూహము, ఇదంతా కూడా బీజావస్థగా ఘనీభూతమైపోయి సుషుప్తి అవస్థలో ఉంది. ఆ కారణంగా దానికి ప్రాజ్ఞ అని పేరు వచ్చింది. ఆ ప్రాజ్ఞ తృతీయం, దానికి అతీతమైనది నాలుగవది, అది నిర్గుణ పరబ్రహ్మ. ఆ విధంగా ప్రాజ్ఞస్య తురీయత్వేన, ప్రాజ్ఞశబ్దవాచ్యస్య తురీయత్వేన, ప్రాజ్ఞశబ్దం చేత నిర్దేశించబడినటువంటి సుషుప్తి అనే పాదం ఏదైతే కలదో దానికి తురీయముగా అంటే నాలుగవదిగా, అంటే దీన్ని దాటితే కానీ ఆ నాలుగవది రాదు. అది అది పరమార్థము, అది అల్టిమేట్ రియాలిటీ, దట్ ఈజ్ ది రియాలిటీ. అల్టిమేట్ రియాలిటీ అంటే అంతవరకు వీటిని కూడా కైండ్ ఆఫ్ రియాలిటీ ఉందన్నట్టుగా వీటికి వ్యాఖ్యానం చేసుకుని ముందుకు వెళ్తున్నాం కనుక అల్టిమేట్ అంటాం. ఇప్పుడు కూడా అల్టిమేట్ రియాలిటీ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ. అదే అలాగనమాట. అది ఎలాగంటే శ్రీరామకృష్ణ వారు ఏమని చెప్పేవారంటే, ఈ మూడు మెట్లు ఎక్కి మీరు రూఫ్ మీదకి వెళ్ళారనుకోండి, రూఫ్ మీదకి వెళ్ళాక మీకు తెలుస్తుంది ఏమని, ఈ రూఫ్ ఏ తత్వాలతో తయారైందో ఈ మెట్లు కూడా అదే తత్వాలతో తయారైంది అని మీకు తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి, ఈ రూఫ్ సచ్చిదానంద ఏమండి, ఈ మెట్లు కూడా సచ్చిదానందమే, సచ్చిదానందం కంటే భిన్నంగా ఏమీ లేవు అని మీకు అప్పుడు తెలుస్తుంది. మీరు మెట్ల మీద ఉండగా మెట్లు కూడా సచ్చిదానందం అంటే మీకు ఏమీ తెలియదు. మెట్ల మీద ఉన్నప్పుడు మెట్లేవి, రూఫ్కి వెళ్ళిపోవాలి. రూఫ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ వివేకము సర్వాత్మభావంలో విలీనమవుతుంది అని శ్రీరామకృష్ణ వారు బాగా చెప్పేవారు. ఈ ప్రక్రియలన్నీ బాగా స్టడీ చేసి బాగా అనుభవానికి తెచ్చుకుంటే కానీ వాటి గురించి క్లారిటీ రాదు. వారు మరి ఎంత ప్రజ్ఞాశాలో మీరు ఊహించవచ్చు, ఎంత సరళంగా చెప్పేవారంటే ఇటువంటి విషయాలని. పరమార్థికి పృథక్ వక్ష్యతి, అది నాలుగో పాదంగా తర్వాత రాబోతోంది. బీజావస్థాపి నకించిదవే దిశమితి ఉత్థితస్య ప్రత్యయదర్శనాత్ దేహేనుభూయత ఏవా ఇతి త్రిధా దేహే వ్యవస్థితః ఇత్యుచ్యతే. ఇక్కడ మీకు గౌడపాదాచార్యులు త్రిధా దేహే వ్యవస్థితః అని చెప్పారు. త్రిధ అంటే మూడు ప్రకారములుగా దేహమునందు ఈ ఆత్మ నిలబడి ఉన్నది. ఆత్మ గురించి చెప్తున్నారు, పరమాత్మయే, పరమాత్మయే చెప్పేది పరమాత్మ గురించే. ఈ పరమాత్మయే మూడు విధములుగా దేహమునందు వ్యవస్థితమై ఉన్నది, ఉపలబ్ధమై ఉన్నది. ఇప్పుడు చూడండి, మీకు ఈ దేహంలో మీకు సమష్టిని ఈ దేహంలోనే అనుభవానికి తెచ్చుకోవాలి. మీరు సమష్టిని సమష్టిలో అనుభవానికి ఎలా తెచ్చుకుంటారు? ఈ దేహమునందు నేను నాది అనే అభిమానం ఉన్నవాడు సమష్టిని సమష్టిలో ఎలా అనుభవాన్ని తెచ్చుకోగలుగుతాడు? సమష్టిని ఈ దేహాభిమానం విడిచి సమష్టిలో విలీనం అయిన తర్వాత అప్పుడు చాలా సహజంగా సమష్టి అనుభవానికి వస్తుంది. కానీ సాధన దశలో సమష్టిని ఈ దేహంలో అనుభవానికి తెచ్చుకోవాలి. త్రిధా దేహే వ్యవస్థిత. నేను పంచభూత ధారణ అనేది చెప్తూ ఉండేవాడు, అంటే అప్ టు ద లయన్స్ వరకు పృథివీ, అబ్డమన్ ఈజ్ ఆపహ. ఎంత బాగుందో చూడండి ఆ మోడల్. ఆ మోడల్ చూసినప్పుడల్లా నాకేమిటో మహానందం కలుగుతుంది. ఎందుకంటే సైన్స్లో ఎనాటమీ వాడు ఎంత పెర్ఫెక్ట్గా ఒక పాయింట్ చెప్తాడో ఈ మోడల్ అంత పెర్ఫెక్ట్గా ఉంది. అసలు ఎంత ప్రిసైజ్ అంటే అది, అదే నాకు ఆనందం. అంటే ఆశ్చర్యం ఆనందం, ఎప్పటికప్పుడు అబ్బురపాటే, ఎప్పటికప్పుడు అబ్బురమే. చూడండి ఆ మోడల్ ఎలా ఉందను, బ్రహ్మానుభూతి పుష్పంలో ఉంది మోడల్. సో పంచీకరణంలో ఎలాగా ఉంది, సో అప్ టు ది లాయన్స్ పృథివీ, ఎప్పుడు పృథివీతో సంబంధమే ఉంటుంది. దీన్ని ఎప్పుడు కాళ్ళు ఉన్నాయంటే మీరు కాళ్ళు నెత్తి మీద పెట్టుకోరు కదా, తీసుకొచ్చి కాళ్ళు ఎప్పుడు పెట్టినా పృథివీ మీదే పెడతారు.
ఎందుకంటే పృథివీ సంబంధం ఎక్కువ. తర్వాత కాళ్ళలో మీకు జ్ఞానేంద్రియాలు ఏమి ఉండవు. జ్ఞానేంద్రియాలని ఇక్కడ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. సప్త శీరుషణ్యా ప్రాణాహ, శీరుషణ్యాహ ప్రాణాహ సప్త. ప్రాణాహ అంటే ఇంద్రియాని అని అర్థం. ఏడు ఇంద్రియాలు ఉన్నాయి ఇక్కడ. రెండు 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 ఏడు ఏడు. ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయో చూడండి. కాళ్ళలో ఏ ఇంద్రియాలు ఉన్నాయి అంటే మీరు వినొచ్చు, చర్మం ఉంది కదా, చర్మం అసాధారణంగా ఏమైనా ఉందా అంటే కాళ్ళలో మాత్రమే ఉందని చెప్పగలరా మీరు? సర్వత్రా ఉంది, కాళ్ళలో కూడా ఉంది అంతే కదా. కాబట్టి తర్వాత స్పర్శ జ్ఞానం కూడా అరికాలికి స్పర్శ ఉంటుందండి. ఏమున్నా స్పర్శ ఉందంటే కొంచెం సున్నితమైన భాగాల్లో స్పర్శ, కానీ అరికాల్లో స్పర్శ ఉంటుంది. అరికాలు బండగా ఉంటుంది, అలాగే ఉంటేనే మంచిది కూడా అది. ఎనీవే, సో ఈ పృథివీ ఇదంతా పృథివీ. కాబట్టి మీరు పృథివీ తత్వము సమష్టి, సమష్టి పృథివీని మీరు భావన చేయాలి. ఎక్కడ భావన చేస్తారు? దేహంలోనే భావన చేస్తారు. సమష్టిని కూడా దేహంలోనే చూడండి. ఆ మోడల్ చూడండి, అబ్డమని దాపహ, స్టొమక్ ఇస్ అగ్ని, అగ్ని జఠరాగ్ని, అండ్ దిస్ ఈజ్ వాయు, దిస్ ఈజ్ ఆకాశ. కంఠం నుంచి పైభాగం అంతా కూడా ఆకాశ. ఆకాశ ప్రధానంగా ఉంటుంది. అక్కడక్కడ మీకు మాంసము ఎముకలు ఉన్నా ఆకాశ ప్రధానంగా ఉంటుంది. సో చూడండి ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నాం. అలాగే వాయువుని పీల్చేప్పుడు వదిలిపెట్టేప్పుడు కూడా ఉపాసనానండి మీరు. మెడిటేషన్ ఏమిటంటే నేను సమష్టి వాయువుతోటి సంబంధమును కలిగి ఉన్నాను అని సమష్టితోటి భావన చేయాలి. భావన చేయాలని అంటున్నాము అంటే భావన అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఉపాసనలో భావన రెండు రకాలుగా ఉంటుంది. అది కాని దాన్ని అది అని భావన చేయాలి. అతస్మిన్ సద్బుద్ధి, అది ఒక రకం ఉపాసన. యథా సారగ్రామశిలాయాం విష్ణుబుద్ధి. విష్ణు అంటే సారగ్రామశిల కాదు కదండి. విష్ణు అంటే సర్వవ్యాపకుండా పుట్టుకుని సారగ్రామశిల అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి విష్ణువు కాని దాని ఎందు విష్ణు అని భావన చేయాలి. అది ఒక రకం ఉపాసన. రెండో రకం ఉపాసన, ఆ ఉన్న సత్యాన్ని బాగా మీరు భావన చేయటమే, ఉన్నదాన్ని భావన చేయటమే. అది కూడా ఉపాసన కిందకే వస్తుంది. ఎందుకంటే మన దృష్టి దాని వైపు వెళ్ళదు కనుక ఆ దృష్టిని అటువైపు పెట్టడం. ఎలాగంటే మీరు గాలి పీల్చి విడిచిపెడుతున్నప్పుడు మీరు ఆలోచించండి, మీరు మొత్తం సమష్టి వాయువుని వాయువుతో సంబంధం ఉందా లేకపోతే పర్టికులర్గా ఆ రొంత ముక్కేనా? సమష్టి వాయువుతో సంబంధం ఉందా? వాయువును అలా ముక్కలు చేయకూడదు, సమష్టి వాయువుతోటే సంబంధం. కాబట్టి సమష్టి వాయువును మీరు ఈ దేహంలో అనుభవానికి తెచ్చుకుంటారు. కాబట్టి సమష్టి బ్రహ్మాండాన్ని ఇక్కడ అనుభవానికి తెచ్చుకుంటారు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఇక్కడే, సుషుప్తి అవస్థలో ఈశ్వరుడు ఇక్కడ అనుభవానికి వస్తాడు, హృదయస్థానంలో ఈశ్వరుడు. కాబట్టి మీరు అనుభవానికి తెచ్చుకునేది సమష్టియే అయినా తెచ్చుకునేటువంటి స్థానము వ్యష్టి దేహం కనుక త్రిధా దేహే వ్యవస్థిత అని చెప్పడమైనది అని అంటున్నారు. అయితే ఒక ప్రశ్న చూడండి, జాగ్రత్త అవస్థలో సమష్టిని దేహంలో అనుభవానికి తెచ్చుకున్నాడంటే మాకు బాగానే ఉంది. ఎందుకంటే జాగ్రత్త అవస్థ విశ్వ దక్షిణాక్షి ముఖే విశ్వ, సో దేహ సంబంధం బాగా దృఢంగా ఉంటుంది. స్వప్నావస్థలో కూడా యత్కించిత్ జాగ్రత్త అవస్థ యొక్క ప్రతిరూపమే కనుక జాగ్రత్త అవస్థ లక్షణాలు దానికి పట్టించవచ్చు. జాగ్రత్త అవస్థలో దేహం ఉన్నట్టుగానే స్వప్నావస్థలో దేహం ఉంటుంది, కాబట్టి అక్కడ కూడా దేహ సంబంధం ఉంది. సుషుప్తిలో ఏం దేహ సంబంధం ఉంది? ఏ దేహ సంబంధం లేదు కదా, అంటే ఉంది అంటున్నారు. ఎలాగా? అది బీజావస్థ. బీజావస్థ అంటే సమష్టి, అది సమష్టి జగత్కారణమైన అవస్థ, సగుణ బ్రహ్మ యొక్క అవస్థ, సగుణ బ్రహ్మ. అది వీడు నిద్రలో సమష్టిలో అనుభవిస్తున్నాడా వ్యష్టిలో అనుభవిస్తున్నాడా? అంటే వ్యష్టిలోనే అనుభవిస్తున్నాడు. ఎలాగ అనుభవిస్తున్నాడు? ఆనందరూపంగా నిర్విశేష రూపంగా జగత్కారణమైన ఈశ్వరతత్వాన్ని నిద్రలో అనుభవిస్తున్నాడు. నిద్రలో ఆనందమే తప్ప దుఃఖం అనేది ఉండదు, ఇన్సెక్యూరిటీ కూడా ఉండదు, భయం కూడా నిద్రలో ఉండదు. ఇది తెలివిగా ఉన్నప్పుడే భయం. సరే స్వప్నంలో ఎలాగూ భయం ఉంటుంది, భయం భయం ఉంటే ఉంటుంది, ఉండొచ్చు, ఉంటుంది కూడా. కానీ నిద్రలో మటుకు అభయస్థానంలో ఉంటారు. ఎందుకంటే ఈశ్వరుడితో ఐక్యం అయిపోయిన తర్వాత ఇంకా దుఃఖానికి కానీ లోటు అంటే నాకేదో లోటుగా ఉంది, సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ లేకపోవటం, లోటు వెలితి అది కానీ, తర్వాత భయం కానీ, కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ,
బెంగ ఇలాంటివి ఏమీ ఉండవు, ఈశ్వర స్వరూపులే ఉంటారు. కానీ దేహ సంబంధం ఉంటుంది. అది ఎలాగ దేహ సంబంధం ఎక్కడి నుంచి ఉంది అంటే, నాకు ఏమీ తెలియకుండగా పడుకు నిద్రపోయాను అని వీడు అంటాడు. అంటాడా అండా? అంటాడు. అదే అంటున్నారా, నకించి దవేదిషం, నాకు ఏమీ తెలియలేదు. నాకు ఏమీ తెలియలేదంటే ఆ ఏమీ తెలియకపోవడం, దాని పేరు అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానము దేహ సంబంధాన్ని బట్టి వచ్చిందా, సమష్టి సంబంధాన్ని బట్టి వచ్చిందండి? దేహ సంబంధాన్ని బట్టి వచ్చింది. కాబట్టి సమష్టి యొక్క లక్షణములు ఆనందము అభయము ఉన్నప్పటికీ ఈ నాకేమీ తెలియలేదు అనే ప్రత్యయము, ప్రత్యయం అంటే భావన, అది మొన్నటి పొద్దున్న వీడు నాకేమీ తెలియలేదు అనే ప్రత్యయంతో నిద్రలేస్తాడు. అంటే అజ్ఞానానికి సాక్షిగా ఉన్నాడు కనుక అజ్ఞానాన్ని స్మరిస్తున్నాడు అని అభిప్రాయం. కాబట్టి ఈ అజ్ఞానం అనేది దేహ సంబంధమును బట్టి వచ్చినది. అంచేత సుషుప్తి అవస్థలో కూడా సమష్టి అనుభవమే అయినా దేహంతో సంబంధం పెట్టుకునే సమష్టి యొక్క అనుభవము ఉన్నది. అందుచేత త్రిధా దేహే వ్యవస్థిత అనే గౌడపాదాచార్యుల యొక్క వచనము యుక్తియుక్తముగా ఉన్నది. దేహే అనుభూయత ఏవ, దేహం లేదు, మళ్ళా దేహం లేదు, అయినా అనుభవం మాత్రం దేహం ఉంది. ఏమిటి అనుభవము? ఆనందానుభవము, అజ్ఞానానుభవం. ఆనందానుభవం సమష్టికి చెందినది, అజ్ఞానానుభవం ఇంకా దేహం వీడిని వదలలేదు అని సూచిస్తూ అది కూడా ఉన్నది. కాబట్టి త్రిధా దేహే వ్యవస్థిత ఇచ్చుచ్యతే. తర్వాత శ్లోకం, విశ్వో హి స్థూలభుం నిత్యం తేజస ప్రవివిక్త భుక్ ఆనందభుక్ తథా ప్రాజ్ఞ విధా భోగం నిబోధత. ఏమంటే మూడు అవస్థలు ఉన్నాయి. మూడు అవస్థలు దేహంలోనే వీడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ మానవ దేహం ఉన్నదే, దీన్ని క్షేత్రము అని అంటారు. ఎందుకంటే క్షేత్రము అంటే పంట పొలము అని ఒక అర్థం. పంట పొలంలో మనం పంట పండించి అనుభవిస్తాం. అదేవిధంగా ఈ దేహం అనే క్షేత్రంలో కూడా సుఖదుఖముల పంట పండించి మనం అనుభవిస్తూ ఉంటాం. పంట పండించాలంటే దున్ని, ఎరువులు వేసి అవన్నీ ఒక కృషి చేయాలి, దాని పేరే కృషి, వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే కర్తృత్వంతో కర్మలను చేసి 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 ఈ దేహంలో ఆ కర్మఫల రూపంగా పంటలను పండించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి దేహానికి భోగాయతనము అని పేరు. ఆయతనము అంటే బిల్డింగ్, స్థానము. ఇప్పుడు భోజనాయతనం, ఈ ఆయతనం అనే మాట వాళ్ళకి సరిగ్గా తెలియదు, అందుకోసం నేను అలా రిపీట్ చేస్తున్నా. ఆయతనం అంటే ఆయతనవా అనుభవతి, ఆయతనం అలా అంటూ ఉండడమే కానీ వేద పండితులు కూడా ఉంటే అది చెప్పవయా అంటే ఆయతనవా అనుభవతి అని పోటీ పడి ఒక 20 సార్లు అంటారు. అగ్నిర్వా అపామాయతనం అనగానే ఆయతనవా అనుభవతి, మళ్ళీ యోగ్నేరాయతనం వేద అని అవతల వాడు అంటాడు. ఆ కఠినమైందో వాడికి అప్పచెప్పడం, తేలికైందో వీడు అంటూ ఉండడం. ఆ తేలికైంది వీడు ఎలా అంటాడు, ఆయతనవాన్ భవతి. ఆట అనుదాత్తం కూడా ఉంది. అయ్యా నువ్వు అంత ప్రేమగా అంత బలంగా 10 సార్లు అన్నావే, 10 సార్లు కూడా కాదు ఇంకా ఎక్కువ, 6, 3, 18 సార్లు ఎన్నో అన్నావు కదా, దాని అర్థం ఏమిటని వాడిని అడగాలా అక్కర్లేదా? ఎవడో ఒకడు అడగాలి కదా, అర్థం తెలియాలి కదా ఏం చెప్తాం. సో ఆఖరికి మన ప్రేయర్స్ ఆ లెవెల్కి వచ్చాయి. ఏమిటంటే ప్రేయర్ చేసేస్తూ ఉంటాం, దాని అర్థం ఏంటంటే ఇది ఏం ప్రేయర్ అది, ఇప్పుడు ఊరికే లొడలొడలొడలొడే కానీ దాని అర్థం తెలియ భావన అవసరం లేదు. అర్థంతో సంబంధం ఉందండి, వినడానికి బాగుంది. చూడండి, వినడానికి బాగుందంటే అది ఎంటర్టైన్మెంట్ అయింది, కానీ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయతనము అంటే స్థానము అని అర్థం. ఇప్పుడు భోజనాయతనంలో ఏం చేస్తారు? భోజనం చేస్తారు, భోజనం చేస్తారు. ఇంకా ఏదైనా కూడా చేయొచ్చు, ప్రధానంగా భోజనం చేస్తారు. అలాగే ఈ దేహము భోగాయతనము, కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? భోగిస్తారు. భోగాలు భోగించడం అంటే అనుభవించటం. ఈ భోగము ద్విధము, సుఖము దుఃఖము, సుఖభోగము దుఃఖభోగము. కాబట్టి మూడు అవస్థలు ఈ దేహంలో ఉన్నట్టుగానే ఈ మూడు అవస్థలకి ఈ దేహానికి సంబంధించి
మూడు రకముల భోగము కలదు. త్రిధా భోగం నిబోధత. నిబోధత అయ్యా అంటే, నిబోధత అంటే బహువచనం, అయా తెలుసుకోండి అని అర్థం. అయా ఎదరవాళ్ళకి మధ్యమ పురుష బహువచనం. భవభవతాద్భవతం భవత అన్నట్టుగా నిబోధత. అయా మీరందరూ పెద్దలు తెలుసుకోండి. ఏమిటి తెలుసుకోమంటారు? త్రిధా భోగం నిబోధత. మనకి అనుభవానికి వచ్చేటువంటి భోగము మూడు రకములు. భోగంలో సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి. ఏమిటా మూడు రకాలును? స్థూల భోగము అంటే జాగ్రత్త అవస్థకి సంబంధించినది. ఆ భోగాన్ని అనుభవించే భోక్త పేరేమిటి? విశ్వ. విశ్వో హి స్థూలభం నిత్యం. నిత్యము ఉంటున్నది అంటే నిద్రలేస్తూనే వీడు స్థూల భోగాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. స్థూల విషయాలని అంటే బయట నుండే విషయాలని కన్ను చెవి మొదలైన ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటూ ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనస్సు క్యాప్చర్ చేస్తే ఆ మనస్సులో సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. అనుభవించేది మనస్సులోనే, కానీ మనస్సులో అనుభవించాలంటే చూడాలి, చూడాలంటే కన్ను ద్వారా చూడాలి, కన్ను ఉండాలంటే కన్ను రెప్పలు, మిగతా దేహం అంతా ఉంటే కదండి కన్ను రెప్పలు అనేది. కాబట్టి దేహము ఉండాలి. కనుక దేహము అనే ఇప్పుడు భోజనశాలలో ప్లేట్ వేసుకుని భోజనం చేస్తారు. ప్లేట్లో తిన్నా భోజనశాలలో తింటారు కదా. అదేవిధంగా ఈ భోగాయతనమైనటువంటి దేహంలో ఇంద్రియముల ద్వారా మనస్సు నందు సుఖదుఖముల పంట వీడు పండించుకుంటూ అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వుడు నిత్యము స్థూల భుక్, స్థూలమైన శబ్దాదులను సుఖదుఖాలని భోగిస్తూ ఉంటాడు. అది ఒక భోగం అయిపోయింది, ఒక రకమైన భోగం స్థూల భోగం. ఇంకా రెండవది ఏమిటి? ప్రవివిక్త భుక్ తైజస. ప్రవివిక్త అంటే సూక్ష్మ అనర్థం. స్థూల అంటే అంతా ముద్దగట్టేసి ఏకం పాకం చేసి కూర్చుంటే తేడా ఏమీ తెలియకపోతే దాన్ని స్థూలం అంటారు. చక్కగా సూక్ష్మంగా తేడా తెలుస్తూ ఉంటే ప్రవివిక్త అంటారు. ఈ సందర్భంలో ప్రవివిక్త అంటే సూక్ష్మమైన అనర్థం. కేవలం వాసనామాత్రమైన భోగములను అనుభవిస్తాడు. వాసన నుండియే విడిగి భోగం పుడుతుంది. కలగంటాడు, ఆ కళలో భయపడిపోయి నానా దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆ దుఃఖ భోగము అనుభవించాడు. ఎక్కడి నుంచి వచ్చింది? వాసన నుంచే వచ్చింది. వాసన తప్పించే ఉంటుంది. కానీ జనులు ఎలా ఉంటారంటే కళలకి కూడా భాష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏం భాష్యం చెప్తారండి కళకి భాష్యం ఏంటి? ఎందుకంటే అదంతా కూడా కేవలం వాసన యొక్క ప్రాజెక్షన్ తప్ప ఏమీ లేదు. దానికి ఏం భాష్యం చెప్తారు? ఇప్పుడు ఫిలిం ఉంది, ఆ ఫిలింలో ఏవో సంస్కారాలు ఉంటాయి, ఇంప్రింట్స్ ఉంటాయి. ఆ ఫిలిం మీద కాంతి పడాలి, లేకపోతే జడవది. ఇంప్రింట్ ఉందే కానీ ఆ ఇంప్రింట్ని ప్రకాశింపజేసే శక్తి దానికి లేదు. ఆ ఇంప్రింట్ మీద కాంతి పడాలి, కాంతి పడితే తెర మీద మీకేవో బొమ్మలు కనపడతాయి. ఆ ఫిలింలో ఉన్న ఇంప్రింట్లేవో తెర మీద కనపడతాయి. దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. అదేవిధంగా మనస్సు ఫిలిం వంటిది. ఆ ఫిలిం మీద ఆత్మ చైతన్యం యొక్క కాంతి పడ్డప్పుడు మీకు జగత్తు కనపడుతుంది, జగత్తు అనే బొమ్మలు కనపడతాయి. ఆ బొమ్మలు ఆడుతాయి కూడాను, సినిమా తెర మీద బొమ్మలు ఆడినట్టుగా ఆడుతాయి. ఎందుకంటే ఆ ఫిలిం ఇలా కదులుతూ ఉంటుంది కనుక ఆడుతాయి. లైట్ కదులుతుందని మీరు అనుకోద్దు, ఫిలిము కదులుతుంది, లైటు కదలదు, తెర కదలదు, ఊరికే ఫిలిమే కదులుతుంది. మనస్సు అలా కదులుతూ ఉంటే ఆ జగత్తు ఆడుతుంది, ఆ బొమ్మలన్నీ ఆడుతూ ఉంటాయి. దీనికే స్వప్నావస్థ అని పేరు. ఆ ఆడి దాంట్లోనే సుఖము దుఃఖము రెండు ఉంటాయి. సినిమాలో సుఖం దుఃఖం రెండు ఉండవు. మామూలుగా ముందు దుఃఖం ఉండి తర్వాత సుఖం ఉంటే కామెడీ అంటారు, ముందు సుఖం ఉండి అంతంలో దుఃఖం ఉంటే ట్రాజెడీ అంటారు. మొత్తానికి సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి. దాని లక్షణం అది. ఎందుకంటే అది జీవితానికి సంబంధించిన విషయం అలాగే ఉంటుంది. సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి. ఇప్పుడు ఓ సినిమా ఉందండి, హీరో ఉన్నాడు, వాడు ఓ హీరోయిన్ని ప్రేమించాడు. ప్రేమించగానే ఆ హీరోయిన్ వెంటనే ఒప్పేసుకుంది, ఓకే నేను కూడా నిన్ను తిరగబడి ప్రేమిస్తున్నాను అని ఆవిడ ఒప్పేసుకుంది. తండ్రి అడ్డుపడకుండగా తల్లిదండ్రులు ప్రేమగా ఒప్పేసుకున్నారు. ఓ బావమరుడు ఉన్నాడు, వాడు అంతకంటే ప్రేమగా వాడు ఒప్పేసుకున్నాడు. వీళ్ళను చూసిన వీళ్ళ మిత్రులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రేమగా ఒప్పేసుకున్నారు.
వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయి సుఖంగా కాపురం చేసేస్తున్నారు. శుభం అంటే ఏం సినిమా అండి, ఎవడు చూస్తాడు తల్లి? అది ఎవరో అసలు చూసేందుకు వీలుగా ఉంటుందా? ఉండదు. మరి సినిమా చూడ, ఎందుకంటే అది 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 భోగ లక్షణమే లేదు దానికి. భోగం అవ్వాలి అంటే సుఖ దుఃఖాలు రెండు ఉండాలి. కాబట్టి సినిమా వీడు ఈ అమ్మాయిని చూసేసిగా చూడగానే ప్రేమించాడు. ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏమంటుంది? పో అవతలకు అంటుంది, నీకు నాకు సంబంధం లేదు పొమ్మంటుంది. పైగా వెళ్ళి ప్రిన్సిపాల్ మీద కంప్లైంట్ కూడా చేస్తుంది, వీడు నా వెనకాల పడుతున్నాడు. ప్రిన్సిపాల్ వీడిని డిస్మిస్ కూడా చేస్తాడు. ఆ తర్వాత ఆవిడ కొంతకాలం అయిన తర్వాత ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఎవడో అడ్డుపడతాడు, విలన్ ఒకడు అనేవాడు వస్తాడు, అడ్డుపడతాడు. ఒకప్పుడు తండ్రే విలన్గా యాక్ట్ చేస్తాడు. సో ఈ విధంగా అడ్డుపడతాడు. అడ్లన్నీ అధిగమించి 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 ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలుసుకుంటే శుభం అని వస్తుంది. సో ఆ విధంగా సుఖ దుఃఖాలు రెండు కలిస్తే భోగం అవుతుంది. కానీ అంత సుఖమే రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇట్ ఈజ్ అన్రియలిస్టిక్. మన ఎక్స్పెక్టేషన్ కూడా అన్రియలిస్టిక్గా ఉండకూడదు, రియలిస్టిక్గా ఉండాలి. సుఖం దుఃఖం రెండు వస్తూ ఉంటాయి. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన ఏమిటంటే, హే భగవాన్, ఈ దుఃఖం వచ్చింది, దీని నుంచి నన్ను బయటపడాయి. బయట పాడేయడానికి టైం పడుతుంది, అలా పడగానే బయట పాడేయడం కుదరదు, కొంత టైం పడుతుంది. ఆ పట్టీ టైం ఏదో తక్కువగా పెట్టు, రెండో ప్రార్థన. ఆ పట్టీ టైంలో నాకు కొంత గుండె ధైర్యాన్ని ఇవ్వు అని ప్రార్థించుకోవాలి. కానీ అసలు ఇది ఇలా అవ్వకూడదు, ఇలాగే అవ్వాలి, అలాగా జీవితాలు అలా నడవవు. కాబట్టి సుఖ దుఃఖాల మిశ్రమంగా ఉంటాయి. అదంతా స్వప్నావస్థలో వీడు అనుభవిస్తూ ఉంటాడు, సూక్ష్మంగా అనుభవిస్తాడు. ఆ స్థితికి తైజస, ఆ అభిమానికి తైజస అని పేరు. ఇక ఆనందభుక్ తథా ప్రాజ్ఞ, ఈ ప్రాజ్ఞుడు ఉంటాడు, వీడు పూర్తి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎంత ఆనందానుభవము అంటే, నిద్రపోయి లేచేప్పటికీ ఎంత ఫ్రెష్నెస్ వస్తుందండి, ఎంత ఫ్రెష్నెస్ అండి. భోజనం అయిన వెంటనే ఒక్క 10 నిమిషాలు క్యాట్ న్యాప్ అని అంటారు. ఈ మధ్యన ఐబీఎం కంపెనీలోనూ అక్కడ కూడా దే హ్యావ్ గివెన్ పర్మిషన్ ఫర్ క్యాట్ న్యాప్. పూర్వం అదో దండా పట్టుకుని క్యాట్ న్యాప్ ఇవ్వడానికి వీళ్ళు లేదు, జీతాలు తగ్గిస్తాం, ఇప్పుడు అదేం లేదు. క్యాట్ న్యాప్ అని చిన్న చిన్న కౌచెస్, మన్హాటన్లో చిన్న చిన్న కౌచెస్ ప్రొవైడ్ చేస్తారు. ఎంకరేజ్, గో అండ్ హ్యావ్ ఎ క్యాట్ న్యాప్, హాఫ్ అన్ అవర్ యూ హ్యావ్ ఎ క్యాట్ న్యాప్. ఒక్క పావు గంట సేపు అలా పడుకుని లేచిన వెంటనే అక్కడ మంచినీళ్ళు ఉంటాయి, కాఫీ మేకర్ అది ఉంటుంది, ఛాయ్ ఉంటుంది, ఓ డ్రింక్ అది కూడా ఉంటుంది, కోకా కోలా, వాట్ ఎవర్ యూ వాంట్ పికప్ చేసి తాగేసి వచ్చి మళ్ళీ ఆఫీస్లో కూర్చుంటే బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. కాబట్టి ఎంత ఫ్రెష్నెస్ వస్తుంది. కాబట్టి ఆనందము అంటే అదేదో ఐస్ క్రీమ్ తినేస్తూ గెంతులు వేసేస్తూ అలా ఉంటుందని మీరు అనుకోవద్దు. ఆనందము అంటే ఆ ఫ్రెష్నెస్, శాంతి, ఆనంద స్వరూపంగా, ఎటువంటి భేదాలు, ఆ ఇన్సెక్యూరిటీ ఉండదు, భయం ఉండదు, డివిజన్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఏమీ ఉండదు. అలా శుద్ధ చిద్రూపుడుగా ఉండిపోతాడు, సద్రూపుడుగా ఉండిపోతాడు. అది ఆనందం అంటే. ఆ ఆనందానుభవము దానికి ప్రాజ్ఞ. సో త్రిధా భోగన్ నిబోధత, ఈ భోగాన్ని మూడు విధాలుగా మీరు తెలుసుకోండి. ఓం ప్రణించాడు. వ్రజంతి, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? దేహాదస్మాత్ ప్రజంతి, ఈ దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడంలో ఏం పొరపాటు జరిగిందంటే, ఆత్మస్వరూపంలోనే సకల కామనలు ఉన్నాయని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాబట్టి స్వర్గానికి వెళ్ళారు. అక్కడ దొరికేటువంటి కామనాది కూడా అల్పంగా ఉంటుంది అని అంటున్నారు. ఇది నెక్స్ట్ క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఏమిటి ఇక్కడ మమ అహం ఇహం చాలా కలుషితంగా కనపడుతుంది. కనపడ్డప్పుడు అద్దాన్ని అటాక్ చేయకూడదు. సినిమా తెర మీద బొమ్మలు బాగోలేకపోతే సినిమా తెరని అటాక్ చేయకూడదు, డైరెక్టర్నే ఉండబట్టుకోవాలి. సో కాబట్టి
గీతను మనం క్రిటిసైజ్ చేయకూడదు, అటాక్ అంటే దాని మీద ఈజ్ ఇట్ పాసిబుల్ అనే క్వశ్చన్స్ రేస్ చేయకూడదు. మన ముఖం ఇలా వికృతంగా ఉండేటబ్బా అని ఆత్మ శోధన చేసుకోవాలి. అలాగే ఇంట్రాస్పెక్ట్ అంతర్ముఖంగా పరిశీలిస్తే దట్ ఈజ్ హౌ ఎ పర్సన్ గ్రోస్, ఇట్స్ ఎ గ్రోత్. థింక్ అబౌట్ ఇట్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సవ శ్రీకృష్ణార్పణమస్తు.